తెల్లారితే తెలంగాణ రాజకీయం ఏ అంశం చుట్టూ తిరుగుతుందో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి అమెరికా టూర్ తోటి ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అంతా బినామీల మీదకు మళ్ళాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అది పెద్ద దుమారమే రేపుతోంది. ఇంతకీ ఎవరు ఎవరికి బినామీ? అసలు ఎందుకు ఈ పొలిటికల్ సునామీ? తెలంగాణలో పెట్టుబడుల రగడ, బినామీల ముచ్చట్లతో పొలిటికల్ సునామీ. ముఖ్యమంత్రి అమెరికా టూర్ అగ్గిరాజేసిందా? ఏది నిజమైన పెట్టుబడి, ఏది ఫేక్ కంపెనీ? ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఇదే. రాష్ట్రానికి పెట్టుబడుల్ని తేవడమే లక్ష్యమంటూ అమెరికా వెళ్లింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే. ఎన్ఆర్ఐలతో, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీలు నిర్వహిస్తూ ఎంఓయూలు చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటిస్తోంది. ఫార్మా, ఐటీ సహా కీలక రంగాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. పెట్టుబడుల ఒప్పందాలే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ గా పెద్ద రచ్చ రేపుతున్నాయి. అవన్నీ బోగస్ కంపెనీలు అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. తన బినామీలతో కంపెనీలు పెట్టించిన రేవంత్ రెడ్డి వాటితో అమెరికా వెళ్లి ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణల్ని గుప్పిస్తోంది. స్వచ్ఛ బయో కంపెనీతో ఒప్పందం అలాంటిది అని చెప్తోంది. బోగస్ ప్రచారాన్ని బంద్ చేయాలంటూ గట్టిగానే విమర్శిస్తోంది గులాబీ పార్టీ. ఏ సంస్థకైతే ఒక యాన్యువల్ స్టేట్మెంట్ ఉండదు, ఏ సంస్థ పుట్టుపూర్వత్రాలు చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో అవి ఇక్కడ 839 కోట్లు మన హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో పెడతారు, మహిళల కోసం పెడతారు అంటే నమ్మశక్యంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్ ఆరోపణల్ని అదే స్థాయిలో తిప్పికొడుతున్న అధికార కాంగ్రెస్, కొత్త కంపెనీలతో ఒప్పందాలేంటిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అసలు పుట్టుకే జరగని కంపెనీలతో ఒప్పందాలు సాగించిందని రివర్స్ అలిగేషన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పెట్టుబడుల విషయంలో కాంగ్రెస్ ను విమర్శించే అర్హత అసలు బీఆర్ఎస్ కు లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. వీళ్ళేదో కొత్తగొచ్చిన కంపెనీలతో ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ కొత్త కంపెనీలు, ఎక్స్పీరియన్స్ లో లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకొని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా. ఆ రోజు కంపెనీ పుట్టనే పుట్టలే. ఇది రిజిస్టర్ అయింది, ఇన్కార్పొరేట్ అయ్యిందే ఏ రోజు, 14 జూలై 10 జూన్ రోజే ఇలా ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసిండ్రు. దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి ధాత్రి బయో సిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది, ఏ రోజు అయింది అంటే 19th day of July 2022 జూన్ 10 రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు, వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓయూలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు. ఆ రోజుకి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టనే పుట్టలేదు. అసలు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది ప్రైవేట్ ట్రిప్ కాదని విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఎవరిని పడితే వాళ్ళని కలిసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టొద్దంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది. ఆచితూచి వ్యవహరించకపోతే రాష్ట్రం నష్టపోతుందని హెచ్చరిస్తోంది. ఇది మీ ప్రైవేట్ టూర్ కాదు, ఇది మీ ప్రైవేట్ ట్రిప్ కాదు. మీరు ఇక్కడికి అక్కడికి వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ బిజినెస్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలతోనూ లేదు, దిక్కుదివానా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కలిసేసి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసుకొని వస్తే దీన్ని ఎవరు కూడా ఊరుకోరు. మొత్తానికి సీఎం రేవంత్ అండ్ టీమ్ చేపట్టిన అమెరికా టూర్ పొలిటికల్ గా కొత్త అగ్గిరాజేసినట్టు కనిపిస్తోంది. బోగస్ పెట్టుబడులంటూ ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, అందుకు జవాబుగా అధికార పక్షం ఇస్తున్న రివర్స్ కౌంటర్లు జనాల్లో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ రోజు ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును దోచుకొని ప్రజలు బుద్ధి చెప్తే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు నోరు మూసుకొని మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు సపోర్ట్ అన్న ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకొని అన్న కూర్చోవాలి. అంతేగాని వచ్చిరాని విమర్శలు చేసి వచ్చిరాని మరి మీద బట్టగాలు చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏదైనా ఉంటే రుజువులతో తీసుకురండి. మాట్లాడమంటే అందరం కూడా మాట్లాడతాం, అభియోగాలు ఏమంటే అందరం కూడా వేస్తాం. కానీ ఇప్పుడు నేను ఆధారాలు ఎట్లయితే చూపిస్తూ ఉన్నానో మీరు కూడా సీఎం తమ్ముడికి అందులో ఉంది అనేటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు నిజానిజాలేంటో తెలియదు, కానీ ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ పెట్టుబడుల టూర్లు ఎంఓయూలు అన్ని హంబక్కైనా నీటి మీద రాతల్లాంటివేనా అన్న చర్చ ప్రజల్లో జరిగేందుకు ఈ ప్రజెంట్ ఎపిసోడ్ కారణమవుతుంది. ఎవరివి బినామీ కంపెనీలు, ఏవి ఫేక్ పెట్టుబడులు, ఇప్పుడు ఇదే ఆసక్తి రేపుతోన్న అంశం.